మాపద నీదంటావు, అడుగడుగున తోడుంటావు, మోసలు పండిస్తూ నేనున్నో నడువంటావు. కష్టం తెలిసిన వ్యక్తి చిన్న తరహా నుంచి పెద్ద తరహా దాకా ప్రతి విషయంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొని 10 సంవత్సరాల నుంచి కష్టం అనే దాని గురించి తెలుసుకున్న వ్యక్తి, బాగా కష్టపడిన వ్యక్తి మా బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల కోసం జనంలో నుంచి వచ్చిన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు జనం కోసం ఎంతోనో మంచి పనులు చేస్తూ జనవాణి అనే ఒక హెల్పింగ్ నేచర్తో ముందుకొస్తూ మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిగా దిశగా నడిపిస్తూ మన 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని కాపాడుతూ ఎంతో తోడునీడుగా ఉంటున్న జననేత అయిన పవన్ కళ్యాణ్ గారికి మా బౌన్సర్స్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారికి. హ్యాపీ బర్త్డే టు యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ బాబు గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మన పవన్ కళ్యాణ్ అన్న, మన కోసం మన జనాల కోసం కష్టపడుతున్న అన్న కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ బాబాయ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కళ్యాణ్ అన్న, ప్రజలకి ఎలా సేవ చేయాలి అని మీరు ఇప్పుడు చేస్తున్న దారిలో మేము కూడా చాలా నేర్చుకుంటున్నాము. ఎప్పటికీ మీరు ఇలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ టైం సీఎంగా విష్ చేయాలని ఆశిస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్. పవన్ అన్న అన్న పేరులోనే మంచి వైబ్రేషన్ ఉంది. ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇన్నాళ్ళు హీరో పరంగానే నాకు తెలుసు ఆయన, ఇప్పుడు రాజకీయ పరంగా ఇంకా మా అందరి మనసులో ఆయన స్థానం సంపాదించుకున్నారు. ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా అందరి దగ్గర నుంచి ఎంతో ప్రేమను సంపాదించి మంచి పదవిలో ఈరోజు ఆయన ఉన్నారు. అంతా దేవుడి ఆశీస్సులే. ఆయన ఎప్పుడు కూడా మా అందరికీ తోడుగా ఉండాలని, మా సమస్యలన్నీ తీర్చాలని, మా చెల్లెళ్ళందరికీ మంచి అన్నగా ఉంటారని నేను ఆశిస్తూ ఆయనకి నా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన పార్టీ పరంగా కానీ సినిమాలో కానీ ఎంతో కృషి చేశారు. జై జనసేన. ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి అంటే అన్నయ్య చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించి, ఐ బ్యాంక్ స్థాపించి ప్రజలకు ఎలా అయితే మేలు చేశారో రాజకీయాల్లో కూడా మనం ప్రజలకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అన్నయ్య వేసిన బాటలో ముందుకు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎంగా, అంతకుముందు అసలు డెప్యూటీ సీఎంకి పవర్స్ ఉంటాయా, ఆయన ఏం చేయగలడు అనేటువంటి స్థాయి నుంచి డెప్యూటీ సీఎం ఇంత చేయగలడా అనేటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఇంకా వృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్కి అలానే తెలుగు రాష్ట్ర ప్రజలకి ఇంకా ఎన్నో సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. జై హింద్. ఆయన పుట్టినరోజు మరి ఒకప్పుడు మేము అభిమానులుగా చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఒక కార్యకర్తలుగా చేసుకుంటున్నామండి. మరి గత సంవత్సరం చూస్తే మరి ఎంతోమంది మరి కుళ్ళు కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చూస్తూనే ఉన్నారు, ఎంతోమంది వెక్కిరిచ్చారు, 2 చోట్ల ఓడిపోయారు, లేకపోతే ఒక సీటు కూడా గెలవలేదు, పార్టీ పెట్టి నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి ఎన్నో శాపనార్థాలు పెట్టారు. మరి మా నాయకుడి సంగతి తెలిసిందే. మరి ఆయన ఒకసారి ఒక మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేర్చే పరిస్థితి అన్నమాట. మరి బల్లబుద్ధి చెప్పాడు అధాపాతాలను తొక్కేస్తానని, అలాగే తొక్కేశాడు. తొక్కిన తర్వాత మరి చేసుకునే పుట్టినరోజు సందర్భం అన్నమాట మా అందరికీ ఇది. తప్పకుండా మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా కార్యకర్తలు అంతా కలిసి సేవా కార్యక్రమాలే కానివ్వండి, ఫుడ్ డిస్ట్రిబ్యూషనే కానివ్వండి, ఇంకేమన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో ఈసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం అనుకుంటున్నామండి. కేక్ కటింగ్లు అట్లాంటివి ఏం కాకుండా వాటితో పాటు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేసి 2 బ్యాలెన్స్ చేసుకొని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది పుట్టినరోజు కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుపుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. తేడా ఏమి ఉండదండి, ఎందుకంటే రాష్ట్రం వైద్యంగా ఎవడ అధికారంలో ఉన్నా ఎవడ లేకపోయినా మా కార్యకర్తలను అయితే ఆయన
పుట్టినరోజులు కానీ ఆయన కార్యక్రమాలు చేసే ఆపిన ధైర్యం కూడా ఎవడకలేదు. అకోర్స్ టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టుంటారేమో, మమ్మల్ని ఇబ్బంది పెడితే వేరే విధంగా ఉండిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు, భయపడ్డాడు, ఓడిపోయాడు. ఈసారి అంతకు మించి జన్మదిన కార్యక్రమాలు ఘనంగా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు. మా అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అన్నయ్య సినీ ఇండస్ట్రీని ఎలా వెళ్ళాడు, మరి సినీ ఇండస్ట్రీలో అంతగా మించిన అభిమానాన్ని కూడా పొందగలిగిన తమ్ముడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా పూర్తి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ పుట్టినరోజు టయానికి పోయిన పుట్టినరోజు టయానికి పోటీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ పై పుట్టినరోజు టయానికి ఆయన కార్పొరేషన్లు స్థానిక ఎన్నికల్లో కూడా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు తెలియని వ్యక్తులు కూడా ఆయన్ని పొగట్టడం, కొంతమంది సినీ నటులు వైసీపీకి మద్దతు ఇచ్చినటువంటి సినీ నటులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము అభిమానించాం, జనసేన పార్టీ జెండా మేము పట్టుకొని తిరిగామని చెప్పి అంటా ఉంటే మాలాంటి వారికి నవ్వొస్తుంది. ఎందుచేతనంటే ఆయన ఓటమి చెందినప్పుడు ఎవరూ ఆయన వెనకాల లేరు, కేవలం కార్యకర్తలు ఆయన స్నేహితులే ఆయన వెనకాల ఉండి మీరు ముందుకు నడవండి మీ వెనకాల మేము వస్తామని విధంగా ఎంతోమంది కార్యకర్తలు నడిచారు. అదేవిధంగా రాజకీయాల్లో మీరు చూసే ఉంటారు ఎటువంటి రాజకీయాలు, మనుషుల్ని ఏ విధంగా విమర్శిస్తారు, వ్యక్తిగతంగా ఏ విధంగా టార్గెట్ చేశారు, ఆయన ఎంత కిందకి తొక్కాలని ప్రయత్నాలు చేశారో మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఏ రోజు కూడా ఆయన తగ్గకుండా ఆయన అడుగు ప్రతి ఒక్క అడుగు ఒక వెనక్కి అడుగు తగ్గినట్టు ఉన్నా కానీ ఒక 10 అడుగులు ముందుకు వేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఆయన ఉండడం జరుగుతుంది. అలాగే ఒక రాక్షసుడు పరిపాలన నుంచి ఆ రాక్షసుని గద్దె దింపడం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, యువతకు ఉద్యోగ కల్పన కోసం, మరి ఈరోజు ఆయన ఎక్కడా కూడా ఎంతమంది ఆయన విమర్శలు చేసి ఇతనికి రాజకీయం చేయడం తెలియదు, ఇతను వెనకాల ఉంది అందరూ పిల్లలే అని చెప్పి అతన్ని ఎప్పటికప్పుడు తగ్గించినప్పటికీ ఏ రోజు కూడా తగ్గకుండా ఈ రోజుకి నిలబడి మనం ఎప్పటికైనా అధికారం దిశగా వెళ్తాము అని కార్యకర్తల్లో నాయకుల్లో విశ్వాసాన్ని నింపి వాళ్ళలో ధైర్యాన్ని నింపి ఈరోజు ముందుకు నడిచి గెలుపు దిశగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత అద్భుతమైన శక్తిగా ఎదుగుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ద్వారా చాలామందికి మంచి జరగాలని చెప్పి మాలాంటి ఎంతో మందికి యువతకి ఆదర్శంగా నిలవాలని, ఆయన 10 కాలాల పాటు ఆయన ఆయన కుటుంబ సభ్యులు చల్లగా ఉండి వారి కుటుంబ గొడుగు నీడలో మాలాంటి వారి ఎందరో బతకాలని, వారి చేతి సాయం మర చాలామందికి అందాలని చెప్పి అలాగే ప్రత్యేకంగా ఆయన గెలిపించినటువంటి ప్రతాపురం ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, చేనేత కుటుంబాల తరఫున, చేనేత కార్యకర్తల తరఫున ఆయనకి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మా చేనేత కుటుంబాల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రజాబంధువు, పేద ప్రజల నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కైక్లూ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై జనసేన, జై జై జనసేన. మా జనసేన పార్టీ అధినేత, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ తలాటం సత్య, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇటువంటి ప్రజలకి ఉపయోగపడే వ్యక్తిగా అనేక స్థానాల్లో నిలబడి రాజకీయంగా అనేక పదవులు అనుమించాలని కోరుకుంటూ కాకినాడ నుంచి మీ ఆకుల శ్రీనివాస్. గౌరవనీయులు జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఓటమిని జీర్ణించుకోలేక కొత్త జనసేన పార్టీని పెట్టి 10 ఏళ్ల పాటు నిరంకృత కృషితో కష్టపడి ఎన్నో అవమానాలు ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిజాయితీగా
మాట మీద నిలబడే వ్యక్తిగా ఒక శక్తిగా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు NTR జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం చిలుకూరు హరి. మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య, మీరు ఎంతోమందితో ఎన్నో మాటలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మీరు పార్టీ కోసం ఎంతో గొప్పగా కృషి చేసి జన సైన్యం తయారు చేశారనయ్య. ఈ భారతదేశంలోనే 21కి 21 సీటు గెలిచిన చరిత్ర ఎవరికీ లేదు, మీరు ఒక్కళ్ళే చేయగలిగారు అనయ్య. అట్లాగే మన జన సైనికులు బాగా కృషి చేశారు, దాంట్లో భాగంగానే ఎంతోమంది ఫస్ట్ నుండి ఉండేవాళ్ళు చాలామంది ఎంతో కృషి చేసి పార్టీని కోసం కృషి చేశారు. మీరు కూడా అట్లాగే ఎంతో కష్టపడి చాలా ఇబ్బందులు పడి మీరు ఎంత హెల్త్ బాగోపోయినా కానీ తిరిగి ఎండల్లో తిరిగి మీరు గెలిపించుకున్నారనయ్య. అట్లాగే కాకపోతే ఏంటంటే మామూలుగా లోకల్గా చూసుకుంటే ఎంతోమంది చిన్న చిన్న అభిమానులు ఫస్ట్ నుండి మీతో మీ వెంపట నడిచిన వాళ్ళు ఎంతోమంది 2014 నుండి ఉండారనయ్య. అయితే కొందరు ఏంటంటే YSRCP వాళ్ళు కూడా అప్పుడు వచ్చి ఎంతో విధంగా పైకి వాళ్ళు వస్తున్నారు కానీ ఫస్ట్ నుండి ఉండే వాళ్ళని తీసుకుంటలేదు, గుర్తింపు రావట్లేదనయ్య. అది కూడా చూడండి, మీరు దాన్ని కూడా గమనించి మీరు చేయగలరనయ్య. నా పేరు కొండిశెట్టి శ్రీనివాసరావు, మాది నూజివేడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం సూరవరం అనే చిన్న విలేజ్ అనయ్య. అక్కడ ఎన్నో రకాలుగా ఫస్ట్ నుండి ఉండేవాళ్ళు జన సైనికులు ఉండారనయ్య. అక్కడ MPTCగా పోటీ చేసి ఆ రోజున ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఒత్తిడి వల్ల నన్ను తప్పుకోమన్నా అందరినీ ఎదురికిచ్చి దేనికి ప్రలోభపడకుండా నేను వాళ్ళ జన మీకోసం మన పార్టీ కోసం కావాలని మేమందరం నిలిచామనయ్య. మరొకసారి డిప్యూటీ సీఎం మా ఆప్తులైన అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ సార్. సినీ వినీల్ ఆకాశంలో తనదైన శైలిలో ఒక కొత్త వరవడితో పవర్ స్టార్గా నిలిచిన పవన్ కళ్యాణ్ నేడు రాజకీయ రంగంలో కూడా పవర్ పొలిటికల్ స్టార్గా వెలుగొందుతూ జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు వేడుకలకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, తను సినీ రంగంలోనూ అంతకన్నా ఎక్కువగా రాజకీయ రంగంలోనూ పూర్తి స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సెప్టెంబర్ 2 అసలు ప్రపంచంలో నిజంగా ఆ రోజుకు ఉన్నటువంటి గొప్పతనం ఆంధ్ర రాష్ట్రానికి ఒక సువర్ణాక్షరాలతో కాదు వజ్రప్రక్షరాలతో లిఖించబడినటువంటి నాయకుడిని మా అంజనమ్మ మా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం, అలాగే ఈ రోజున ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎన్విరాన్మెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మాకు గతం మొన్న చూసుకుంటే ఆసా శాస్త్రవేత్తలు కానీ ఇస్రో శాస్త్రవేత్తలు కానీ ఆయన పిలిచి అసలు గౌరవించుకోవటం అంటే మేము నిజంగా ఎంతైతే గర్వపడతామో దానికి 100 కాదు 1000 రెట్లు 1,00,000 రెట్లు కళ్యాణ్ గారి కీర్తి రెట్టింపవుతూ ఉంది. రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారిని శిఖరాగ్రాన్ని చూడటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టు కూర్చుని ఉన్నారు. అలాంటి గొప్ప నాయకుడికి మేము మా పెద్ద నియోజకవర్గం తరపున హృదయపూర్వక మనస్ఫూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం మాకు కల్పించినందుకు కూడా మేము ప్రత్యేకంగా మా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రం అంతటా కాదు ప్రపంచం నలుమూలలో కూడా చాలా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని మేము వాడవాడల గ్రామ గ్రామాన భారీ స్థాయిలో ఏర్పాట్లతో డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని వీళ్ళూరుతూ ఉన్నాం. మన కోట్లాది ప్రజల ఆరాధ్య జయం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం, నేను జనసేన పార్టీ సమన్వయకర్త పెడ నియోజకవర్గం అట్లాగే ఉరిమి గ్రామ సర్పంచ్గా కొనసాగుతూ ఉన్నాను. అన్నకు తగ్గ తమ్ముడిగా తెలుగు సినీ పరిశ్రమలో అరంగేటం చేసి 1995లో ఎవరి కుర్రాడు అనే పోస్టర్ మీద క్వశ్చన్ మార్క్తో మొదలైనటువంటి ఒక సినీ ప్రస్థానం ఒక తొలి అడుగుతో నేడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగువాడు ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా యావత్తు దేశంలోనే కాదు వరల్డ్లో తెలుగువాడు ఎక్కడున్నా సరే గర్వించదగ్గ ఏకైక నాయకుడు
నటుడు అని ఎందుకు సంబోధించట్లేదని అంటే నటుడు కంటే నాయకుడుగానే ఎక్కువ ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి కొణిదల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేడు సేవలు అందిస్తున్నాడంటే ఆ స్థాయికి ఎదగడానికి ఆయన ఎన్ని రకాలుగా ఒదిగాడో వెంట నడిచేటువంటి వ్యక్తులుగా మాకు మాత్రమే తెలుసు. ఆయన పడిన కష్టం మాకు మాత్రమే తెలుసు. ఈ రోజున కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆయన హక్కును చేర్చుకుని గుండెల్లో పెట్టుకుని దేవుడులాగా భావిస్తూ ఉన్నారనంటే దానికి కారణం కేవలం అతను చేసే సామాజిక కార్యక్రమాలు మాత్రమే కాదు, సమాజం పట్ల అతనికి ఉన్నటువంటి బాధ్యత. ఏ విధంగా ఈ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి, పేద బడుగు బలహీన వర్గాలకి నేను అండగా నిలబడాలి, ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ సామాన్యులకి గొంతు నొక్కుతూ ఉంటే, అన్యాయం న్యాయం వైపు గొంతు నొక్కుతూ ఉంటే ఆ న్యాయానికి తానే ఒక గొంతుకగా మారి 10 సంవత్సరాల పాటు రాజకీయాల్లో 10 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి రాళ్ల దెబ్బలు సైతం తట్టుకుని ఆయన రాజకీయాల్లో నిలిచినటువంటి స్థాయి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ మేరా సాత్ హై అనేటువంటి ఎదిగాడు అని అంటే ఏ రకమైనటువంటి రాజకీయంగా ఆయన పరిపూర్ణత చెందాడో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. నేను ఈరోజు చెప్పదలుచుకున్నా 2nd September అనేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు యావత్తు ప్రపంచం మొత్తం మీద తెలుగువాడు పండగ వాతావరణం ఆ రోజున. అందులోనూ రేపు రాబోయేటువంటి 2nd September అనేది నిజంగా చాలా చాలా వెయిటింగ్, ఈగల్లి వెయిటింగ్ ఆ రోజు కోసం. ఎందుకనంటే ఆయన పడ్డ కష్టానికి నేడు ఒక్క మెట్టు దూరంలో డిప్యూటీ సీఎంగానే ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన మెట్టుకు వెళ్తారని చెప్పనే కోట్లాది మంది ప్రజలు, కోట్లాది మంది బడుగు బలహీన వర్గాలు కుల మతాలకు అతీతంగా ఆయన మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ రోజున ఆయన అందించేటువంటి పాలన, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన అందించేటువంటి పాలన సామాన్య ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి, గత ప్రభుత్వాలు చేయలేనటువంటి ఒక ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆ స్థాయిలో పనిచేయాలి. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలు తెచ్చుకోవడం కోసం ఆయన అంత మమేకం అవుతూ ఉన్నాడు. ఆయన తీసుకున్నటువంటి 5 శాఖల మీద కూడా గ్రామీణ అభివృద్ధి కానీ, నీటిపారుదల శాఖ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, పర్యాటక శాఖ కానీ, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అడవి సంపదను కాపాడే విషయంలో కూడా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల మీద గతంలో దోచుకున్నటువంటి వారు, నేడు దోచుకోబోయేటువంటి వారు వాడు గజ్జ 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 వణికిపోయేటువంటి పరిస్థితిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గమనించి పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే అవినీతి పరులు ప్యాంటు తడుపుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి పెను మార్పుగా రాబోతుందని తెలియజేస్తా ఉన్నాం. వన్స్ అగైన్ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ డిప్యూటీ సీఎం సార్. మీ యొక్క పార్టీలో, మీ అడుగుజాడల్లో మేము నడుస్తూ ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం. మాకు ప్రజలు ఇవాళ ఏ స్థాయి లేకపోవచ్చు, మేము కూడా సాధారణ పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందినటువంటి, ఇక్కడ అనేకమైనటువంటి మతాల వాళ్ళు, అనేకమైనటువంటి కులాల వాళ్ళని ఈ రోజున ఇక్కడ కలిసాము అని అంటే కారణం ఒకే ఒక వేదిక, అదే జనసేన పార్టీ ప్లాట్ఫామ్. అంత పెద్ద ప్లాట్ఫామ్ను మాకు ఇచ్చి పేద ప్రజలకు సేవ చేసుకోవడానికి అవకాశం మాకు కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి మా అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున ఆయనకి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నిండు 100 ఏళ్ళు మీరు ఆరోగ్యాలతో ఉండాలి, మీరు ఇలానే పేద బడుగు బలహీన వర్గాలకు బాటగా కొండంత ధైర్యంతో పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మా అభిమాన రాజకీయ నాయకుడు ఏం చేంజర్, ఏం చేంజర్. మా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన తరపునే మేము గొల్లపూడి అండి, గొల్లపూడి జనసేన తరపునే మా నాయకులందరూ మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తా. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా పైకి ఎదగాలని, ఆయన కార్యక్రమాలు, ఆయన నాయకత్వం అన్నీ బాగా ప్రజల్లో ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటాం. ఆయనకి మరొకసారి జన్మదిన జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మా అభిమాన నాయకుడు, మా హీరో గారు, మా ఆంధ్ర రాష్ట్రానికి మంచి నాయకత్వం వహించిన వంటి మంచి నాయకుడుగా, చాలా మంది పేదల పెన్నిధిగా ఆయన రాబోయే రోజుల్లో రేపు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ మా విజయవాడ ప్రజలందరి తరపున, ప్లస్ మా గొల్లపూడి
గ్రామం తరపున మేమందరం ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలందరికీ సహాయం బాగా ఇంకా రైతుకు, రైతులకి, కౌలు రైతులకు కానీ వెనకబడిన వర్గాలకు కానీ మంచి మంచి పనులు చేస్తూ ఇంకా రాజకీయాల్లో బాగా ముందుకెళ్లాలని కోరుకుంటూ జై జనసేన. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, మరియు ప్రజలకి ఎంతో మేలు చేయాలని అనే సంకల్పంతో వచ్చినటువంటి నాయకుడు. ఆయన రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతున్నప్పుడు ఒక మంచి పరిపాలన తీసుకురావాలనే దృక్పథంతో కూటమిని ఏర్పాటు చేసి కనీ విని ఎరిగిన రీతిలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చినటువంటి మహానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిండు నూరేళ్ళు, అలాగే ఆయన ఆశయాలన్నీ నెరవేరాలని, అలాగే ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే. జై జనసేన. నా పేరు ఆదినాయనమూర్తి అండి. మాది మైలవరం నియోజకవర్గం, గొల్లపూడి గ్రామం. గొల్లపూడి జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నేను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా తన యొక్క క్రేజ్ను కూడా తగ్గించుకొని ఎక్కడా కూడాను ఇగోకి పోకుండా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితంలో చేయనటువంటి మంచి పని అంటూ లేదు. వాస్తవానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమలో తన అన్న యొక్క అండదండలతో వచ్చినప్పటికీ కూడా ఆయనతోటి సంబంధం లేకోకుండా ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క చరిష్మాతో ఎదిగి రాజకీయంగా కూడా ఆయన జనసేన పార్టీని పెట్టి ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పదవులే ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తే ముఖ్యం అనేటటువంటి ధోరణితోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టి ఈ రోజున రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళకూడదు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి విధంగా భవిష్యత్తును ఆలోచించి ఆయన ఈ NDA కూటమిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోటి మరి అలయన్స్ తోటి ఒక కూటమిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా ఉన్నారు అని అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి విషయం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజున క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మౌలన మరి NDA కూటమికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి BJP కూటమి మొత్తం కూడా మరి ఈ రోజున మోడీ గారికి అండగా నిలబడటం జరిగింది. మోడీ గారిని అందరూ కూడా, భారతదేశ ప్రజలందరూ కూడాను రానున్నటువంటి రోజుల్లో ప్రపంచంలోనే ఒక సంపన్నమైనటువంటి దేశంగా మరి బడుగు బలహీన వర్గాలు లేకుండా అందరూ కూడా అన్ని రకాలుగా కూడాను ఎదిగే విధంగా చూడడానికి మోడీ గారికి అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి ఆయన డిప్యూటీ CMగా ఉండి మరి ఆయన చేస్తున్నటువంటి పదవుల్లో కూడా ఎక్కడా కూడాను కరప్షన్ అనేది లేకుండా నీతిగా నిజాయితీగా ఆహర్నిశలు కూడాను కష్టపడుతూ మరి ప్రతి క్షణం కూడాను ప్రజల కోసం ఆ పదవికి న్యాయం చేయాలి, ప్రజలకి రేపు మనం ఇచ్చినటువంటి ప్రజలకి మనం అండగా ఉండే విధంగా వాళ్ళ యొక్క ఆశల్ని వమ్ము చేయకుండా రానున్నటువంటి రోజుల్లో ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో మరి చంద్రబాబు నాయుడు గారితో కానీ మోడీ గారితో కానీ ఆయన చేస్తున్నటువంటి తీరు అద్భుతం. మరి అలాంటి యొక్క వ్యక్తి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి September 2 నాడు జన్మదినం శుభాకాంక్షలతోటి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలకి మరి వారికి తెలియపరచడమే కాకుండా శుభాకాంక్షలతో నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి సిరి సంపదలతోటి రానున్నటువంటి రోజుల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదగాలని, ఇప్పటికే ఆయన ఉన్నటువంటి స్థాయి నిజంగా మోడీ గారే చెప్పారు నా వెనుక పవన్ ఉన్నాడు అని, అలాంటి స్థాయిని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ స్థాయికి ఎదిగి NDA కూటమిలో కూడా ప్రధాన పాత్రగా పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా నీతి నిజాయితీతోటి ఏ ఆశలు లేకుండా చేస్తున్నాడనంటే ప్రజల కోసం రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం ఖాయం.
దానికి అందరూ కూడా మోడీ గారి ఆశీస్సులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కానీ, ప్రజల ఆశీస్సులన్నీ కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరూ, అన్ని ప్రజలు, అన్ని వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా కూడా అన్ని ప్రాంతాల వారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారని చెప్పేసి చెప్పడం మరి తథ్యం. ఎందుకంటే ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా అలాంటి మచ్చలేనటువంటి నాయకుడు, ఈ రోజున రాజకీయాల్లో ఏ మచ్చ లేనటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ అనేటటువంటి మాట తథ్యం. కాబట్టి అలాంటి వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు దేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువారు అందరూ కూడా చెప్పాలని, మరి ఆయనకి మరి అదేవిధంగా భగవంతుని యొక్క, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆ శివ పరమాత్ముడి యొక్క ఆశీస్సులు, అలాగే జీసస్ యొక్క ఆశీస్సులు, అల్లా యొక్క ఆశీస్సులు, అందరి యొక్క ఆశీస్సులు కూడా ఉండి ఆయన నిండు నూరేళ్ళు మరి ఉండాలని చెప్పేసి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, మీకు నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. అన్నయ్య, మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు కడుపున పుట్టి మీరు ఎంతో అదృష్టవంతులు అన్నయ్య. వాళ్ళు ఏనాడో చేసినటువంటి పుణ్యఫలమే మీరు అన్నయ్య. అలాగే మీరు ఎంతో స్వయంకృషితో ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి అన్నయ్య ఈ స్టేజ్కి వచ్చారన్నయ్య. మిమ్మల్ని ఎవరు ఎంత అవమానించినా, ఎవరు ఇది చేసినా కూడా మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకుని పైకొచ్చారన్నయ్య. మీరు నమ్ముకుని రావడమే కాకుండా ఈ రోజుల్లో అన్నయ్య ఎవరు కూడా ఇంట్లో ఒక రూపాయి తీసుకొచ్చి బయట ఖర్చు పెట్టరు అన్నయ్య. మీరు ఈ ప్రజల కోసం సినీ ఫీల్డ్లో షూట్ చేస్తూ ఆ వచ్చిన డబ్బు తీసుకొచ్చి అందరికీ పంచి మీకంటూ ఏమీ మిగిల్చుకోకుండా అందరికీ ఇవ్వటం అంటే అది మాటలు కాదన్నయ్య. ఇది ఎవరు అనుకున్నా, ఎవరు కాదనుకున్నా ఇది జగన్ ఎరిగిన సత్యం అన్నయ్య. మీరు ఎంతో బాధలు పడ్డారు, మేము కూడా చాలా బాధపడ్డాం అన్నయ్య ఇలా తిరుగుతున్నారు, ఇలా కష్టపడుతున్నారని. అన్నయ్య, మీరు ప్రజా గుండెల్లో మీరు హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. మీరు దేవుడేన అన్నయ్య మిమ్మల్ని పంపించింది, మిమ్మల్ని దేవుడే పంపించారన్నయ్య. ఈ రోజున మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే అది సామాన్యమైన విషయం కాదన్నయ్య. ఈ రోజున మీ వల్లేనన్నయ్య ఎన్ని గవర్నమెంట్ ఎక్కడ కానీ మీరు కేంద్రం నుంచి కానీ స్టేట్ లెవెల్లో కానీ అందరూ కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నారంటే అన్నయ్య మీ మైండ్ సెట్ కానీ అది కానీ మీకు హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. మీ స్వయం కృషి అనేది ఆగదన్నయ్య. మీరు రావాలి కావాలని మేము కోరుకున్నాం అన్నయ్య. అలాగే ఆ భగవంతుడి దయ వల్ల మీరు మళ్ళీ మాకు ఎన్నిసార్లు మీరు అవంచనాలు ఎదుర్కొన్నా కూడా మీరు డిప్యూటీ సీఎంగా రావడం నాకు చాలా గర్వకారణం అన్నయ్య. అలాగే మా ఎంటైర్ ఫ్యామిలీ కూడా మీరు మీ అభిమానులు అన్నయ్య. అలాగే మీ పిక్చర్స్ కూడా మేము చాలా బాగా చూస్తాము. మీరు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నయ్య. మాకంటూ మా సింహ సపనం అన్నయ్య మీరు మాకు. అలాగే మీరు కూడా నన్నయ్య మంచి మంచి పనులు చేయండి అన్నయ్య. చాలా ఆదర్శంగా చేస్తున్నారు, ఇంకా మంచి మంచి పనులు చేయాలన్నయ్య. మీరు చాలా ఆదర్శంగా ఉండి మీరు సీఎం అవ్వాలన్నయ్య. మీరు సీఎం అవ్వాలన్నయ్య మా కోరిక అదే అన్నయ్య. ఎటువంటి దీనికి మీరు అవాంఛనీయుల సంఘటనలకి మీరు ఒడిదుడుకులకు కూడా మీరు భయపడకుండా ధైర్యంతో ఇదే ఉండి అన్నయ్య. మీకు ప్రజాబలం ఉందన్నయ్య. మీకు కేంద్రం నుంచి కానీ స్టేట్ లెవెల్లో కానీ మీకు ప్రజాబలం ఉందన్నయ్య. ఎన్నో కోట్ల మంది అన్నయ్య మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అన్నయ్య. ఎంత తప్పు చేశాం మనము స్వయం కృషితో వచ్చారు ఆయన అని బాధపడుతున్నారు అన్నయ్య. పవన్ అన్నయ్య, మీకు ఆంజనేయుల స్వామి మీ వెనకాల ఉన్నారన్నయ్య, హనుమంతి ఉన్నారన్నయ్య. అలాగే అన్నయ్య మీరు ప్రతి దాంట్లో కూడా మన చిరంజీవి గారు అన్నయ్యని, వదిన్ని తీసుకొస్తున్నారన్నయ్య. అది చాలా హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. తల్లిదండ్రుల తర్వాత మీకు తల్లిదండ్రులు అంటూ అన్నయ్య మీరు చాలా వాళ్ళు మిమ్మల్ని తీసుకొస్తాం ఒక ఎత్తు అయితే మీరు స్వయం కృషితో కష్టపడి పైకి రావడం ఒక ఎత్తు అన్నయ్య. అలాగే అన్నయ్య ఈ రోజున పెద్ద పెద్ద పొలిటికల్ వాళ్ళు కానీ ఎవరి చేతుల్లో మీ గుండెల్లో మీరు ఉన్నారంటే మీరు ఉన్నారంటే అది మామూలు విషయం కాదన్నయ్య. ఇప్పుడు అర్థమైంది అన్నయ్య వాళ్ళందరికీ కూడా మీరంటూ ఏంటో, పవన్ అంటే ఏంటో వాళ్ళకి ఇప్పుడు తెలిసింది అన్నయ్య. పవన్ అంటే ఇలా ఉంటాడా, పవన్ అంటే ఈ విధంగా ఉంటుందా, పవన్ శక్తి ఇలాంటిదా. మనం తొందరపడి నోరులు జారినోడు కూడా అన్నయ్య నోరు మూసుకున్నారన్నయ్య. మిమ్మల్ని తొందరపడి నోరు జారి వాళ్ళకి మైండ్ పంచేయక పిచ్చెక్కిపోయి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారన్నయ్య. వాళ్ళు ఈ రోజున కుమిలిపోతున్నారన్నయ్య. ఎందుకు మనం తొందరపడి మాట్లాడామా, ఎందుకు ఇలా చేశామా, మనం కామ్గా ఉంటే బాగుండేది, మనం ఎందుకు తొందరపడి ఆయన అన్నామా అని బాధపడుతున్నారన్నయ్య. ఇదేనన్నయ్య మీ ఓర్పుకి మీ సహనానికి నిదర్శనం ఏంటన్నయ్య. అన్నయ్య మీరు డిప్యూటీ సీఎం అయ్యా అన్నయ్య, మీరు ప్రతి వాళ్ళని కూడా
చాలా జాగ్రత్తగా మీరు సెట్ చేసుకుని ఎవరిని తొందరపడినీయకుండా ఎవరిని ఎటువంటి గొడవలకి తావివ్వకుండా మీరు ప్రతిదీ కూడా రాజధాని అనేది ఇక్కడే ఉంటుంది, మీరు ఎవరు ఇదే వద్దని చెప్పేసి అన్నయ్య అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి అన్నయ్య మీరు ఈ రోజున అక్కడి నుంచి పోటీ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదన్నయ్య. ఎంతోమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎన్ని ఇది చేసినా కూడా నాకంటూ ఒక స్థానం ఉంది, నేనంటూ ఇక్కడ ఉన్నానని మీకు వాళ్ళందరికీ కూడా మంచి భరోసా ఇచ్చి పిఠాపురం నుంచి అన్నయ్య మీరు రావడం అనేది అది సామాన్యమైన విషయం కాదన్నయ్య. ఇంత ప్రజాబలంలో ఇంత ఇదిలో ఉన్నా కూడా మీకు మీరు నిలబెట్టుకుని వచ్చారన్నయ్య. అలాగే మీరు ఈ విధంగానే మీరు సీఎం కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్నయ్య. మీరు మంచి ఆదర్శవంతులుగా ఉండాలన్నయ్య. అలాగే కింద స్థాయిలో కూడా అన్నయ్య ఎంతోమంది మిమ్మల్ని ఇదయ్యే వాళ్ళు మీ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు అన్నయ్య. వాళ్ళందరినీ కూడా మీరు ఇది చేసుకుని ఒక తాటి మీద నడిపించాలన్నయ్య. అలాగే మీరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి బెదిరింపులు కానీ మీరు లొంగొద్దు అన్నయ్య. మీకు అంతా ప్రజాబలం ఉందన్నయ్య మీ వెనకాల, మీరేమీ భయపడాల్సిన పని లేదన్నయ్య. మేమంటూ మేము కూడా మీ వెనకాలే ఉన్నామన్నయ్య. అలాగే మీకు నా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చాలా ఎన్నో ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా కూడా అవినీతి ఛాయలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నడవడికి కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎంతో విజనరీగా మరి ఎంతో విజయం సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభిమానులు కానీ అభిమానులతోకే పరిమితం అవ్వాల, అన్ని వర్గాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ అంటే స్వచ్ఛమైన వాడు, నిజాయితీ కలిగిన వాడు, నిబద్ధత కలిగిన వాడు, సేవా దృక్పథం ఉన్నవాడు, దేశభక్తి ఉన్నవాడు, ఈ తరానికి కావలసిన శిశైన నాయకుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక గొప్పతనాన్ని సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మన యువతకు అందరికీ కూడా ఆదర్శం. ఆయన ఆశయాల్లో మనం ముందుకు సాగాలంటే ముందుగా ఆయనలాగానే మనం కూడా ఎంతో స్వచ్ఛత నిజాయితీలతో ముందుకు సాగాలి. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన అన్నగారి పట్ల అభిమానం కానీ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కానీ, అభిమానుల పట్ల వాత్సల్యం కానీ, సమాజం పట్ల సమానత్వ భావన కానీ, సమత దృక్పథం కానీ, ఆ లౌకికవాదం కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజున అందరి వాడిగా మనల్ని పొందుతున్నాడంటే ఆయన యొక్క వ్యక్తిత్వమే కారణం. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎవరెస్ట్ లాంటి శిఖర స్థాయిలో నిలబెట్టడానికి కారణం మచ్చలేని ఆయన యొక్క ప్రస్థానం. మచ్చలేని ప్రస్థానమే ఆయన్ని అందరికంటే ఉన్నతవంతులుగా తీర్చిదిద్దింది. పదవులకు అతీతంగా, స్థాయిలకు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా కానీ, ఆయన యొక్క క్రేజ్ కానీ చూస్తే ప్రపంచ దేశాల్లో ఎంతోమంది మీడియా ప్రతినిధులు కూడా అవాక్కయ్యేటువంటి, ఆశ్చర్యపోయేటువంటి, అభినందించేటువంటి చక్కని వ్యక్తిత్వం, చక్కని దృక్పథం, చక్కని విజనరీ లాంటి పవన్ కళ్యాణ్ గారికి మరి సెప్టెంబర్ 2 మరి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలతో, ఆయన మంచి ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో. ఆయన భోగభాగ్యాలను ఇష్టపడరు కానీ ఆయన మరి ప్రజలందరికీ మరింత సేవ చేసేలాగా, భారతదేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీడియా వారికి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ కేఆర్జి శేష్ కుమార్, విజయవాడ. జై హింద్. కొణిదెల వెంకట్రావు గారు అంజనాదేవి గారి తృతీయ పుత్రుడు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆ పేరే ఒక అద్భుతం, ఆ పేరే ఒక ఆయుధం లాంటి మనిషి. మన ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలనే తపనతో 10 సంవత్సరాలు కృషి చేసి మొదటిసారి ఎన్నికల్లో ఓడిన, 10 సంవత్సరాల కృషి, అలుపెరగని కృషితో ఈ సంవత్సరం 2024లో ఆయనని, ఆయన కృషే డిప్యూటీ సీఎంని చేసి పెట్టింది. అటువంటి వ్యక్తి మన ఆంధ్రులకు ఎంతో ఆదర్శం. సో అటువంటి వ్యక్తికి మన అందరం శుభాకాంక్షలు చెప్పు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పాల్సినంత అవసరం ఉన్నది. రేపు సెప్టెంబర్ 2 నాడు మన కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి జన్మదిన సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. రేపు సెప్టెంబర్ 2 ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లోనే నరేంద్ర మోడీ గారు లాంటి వాడే నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి చెప్పుకునే విధంగా, మనందరినీ ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే విధంగా తను తగ్గి ప్రజలందరినీ గెలిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి విజయంలో కీలక పాత్రే కాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కులాలని, మతాలని, వర్గాలని అతీతంగా మనం పనిచేయాలి. రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని చెప్పి ఒక కొత్త ఒరవడిని జనంలోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల యొక్క మన్నలను పొందిన వ్యక్తి, ఒక పిఠాపురం శాసనసభ్యుడిగా, అలాగే
అనేకమైనటువంటి ముఖ్య శాఖలకు మంత్రిగా, ముఖ్యమైనటువంటి గ్రామీణ శాఖ మంత్రిగా ఈ రోజున మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకోవడం ఆయనకి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధినేతకి జనసేనానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంజని పుత్రుడు, సహాయంలో కర్ణుడు, స్నేహంలో కృష్ణుడు, ధైర్యంలో రాముడు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే ఆపద్ బాంధవుడు, పట్టువదల్ని విక్రమార్కుడు, నమ్మిన వాళ్ళని కాపాడుకునే రక్షకుడు, పవర్ స్టారే కాదు పొలిటికల్లో కూడా పవర్ స్టార్ అయిన మా జనసేనాని ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.